నమస్కారం, కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉల్లాసంగా ఉత్సాహంగా పుంగనూరులో జరిగిన ఆనందాల ఆదివారం పాల్గొన్న నియోజకవర్గ తేదప బాధ్యుడు వెంకటరమణరాజు. ఎస్సీ వర్గీకరణ చేస్తే కోర్టు ధిక్కరమే, మాల మహానాడు సభలో జాతీయ నాయకుడు. భారత రాజ్యాంగ నిర్మాత ఆశయాలను నెరవేరుద్దాం, రాష్ట్ర మాజీ లిట్కాప్ చైర్మన్ ఎన్ రెడ్డప్ప. వార్తల్లోని వివరాలు. పుంగనూరు పట్టణంలోని మంజునాథ కళ్యాణ మండపంలో ఆదివారం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. స్థానిక తూర్పు ముగసాల నుండి ఎంబిటి రోడ్డు మీదుగా ఇందిరా కూడలి, ఎన్టీఆర్ కూడలి మీదుగా అంబేద్కర్ కూడలి వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. విగ్రహానికి పూల దండలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సమావేశం నిర్వహించగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు మల్లయ్య, ప్రధాన కార్యదర్శి యమలా సుదర్శనం, రాష్ట్ర లిట్కాప్ మాజీ చైర్మన్ ఎన్ రెడ్డప్ప, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు హసేన్ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు నాగముని,
తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ముత్తురామన్లు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని జీవో 25, 101లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీరభద్రయ్య, ఎన్ఆర్ అశోక్, మంజు, నారాయణ, సుబ్రహ్మణ్యం, కృష్ణమూర్తి, శివ, మునస్వామి, కేశవ, వినాయక, శ్రీనివాసులు, మంజు తదితరులు పాల్గొన్నారు. అయ్యా
ఎప్పుడైతే దేయంగా పనిచేస్తున్నటువంటి చిత్తూరు జిల్లాలో మరి గత 27 సంవత్సరముల నుండి బాలమహనాడు ఉద్యమం స్వర్గీయ పివి రావు గారి ఆధ్వర్యంలో పనిచేసినటువంటి ఇక్కడ ఉన్న మా నాయకులందరూ మరి ఆ రోజు కూడా మరి 1997 అసెంబ్లీ ముట్టడి చేసినటువంటి సమయంలో కూడా వర్గీకరణ అంశం మీద మేము పివి రావు గారు మేమందరం కలిసి ధర్నా చేసినప్పుడు కొంతమంది చనిపోయారు, కొంతమంది మరి దెబ్బలతాయి కూడా పేషెంట్గా ఉండేటువంటి సమయంలో వర్గీకరణ అనే అంశాన్ని మాదిగ దండోర వాళ్ళు ఇయాటి వరకు పట్టుకు ముందు రావడం అది మాలమాలను హెచ్చరించుకుంది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మాలలను అవమానపరిచే విధంగా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా రాజకీయ కుట్రలో భాగంగా ఇవాళ ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు గవర్నమెంట్ కానీ మరి తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కానీ మమ్మల్ని అవమానపరుస్తుంది. ఈ సందర్భంలో ఈ చిత్తూరు జిల్లా ప్రజలకు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మేము దళితుల ఐక్యతే ధ్యేయంగా పోరాడుతున్నాం. ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా మేము దళితుల ఐక్యతే. ఆ రోజు మా పివి రావు గారు, మొన్నటి వరకు మా గుర్తు గారు, నేడు మేము కూడా అదే ధోరణిలో పనిచేస్తున్నాం. కనుక మాదిగ సోదరులు ఈ రోజుకైనా రాజ్యాధికారం దిశగా మా వెంబడి రావాలి. 25 జీవో ప్రకారము మరి గవర్నమెంటులు ఒక కుట్ర పనుకున్నాయి వర్గీకరణ చేయడానికి. ఆ కుట్రను భగ్నం చేయడానికి మేము చంద్రబాబు గవర్నమెంట్ని కానీ మరి తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా కూల్చడానికి మరి ఒకసారి మరి మాలలు అందరం ఐక్యమై ఐక్యతతో కలిసి మేము మరి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను దించడానికి మేము కూనుకుంటామని లక్షలాది మందితో అసెంబ్లీలు ముట్టడిస్తామని ఈ సందర్భంగా మీకు విన్నవిస్తున్నాను. ఈరోజు కుంగనూరు నియోజకవర్గ స్థాయి బాలమానాడు కార్యకర్తలు నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవ శుభ సందర్భంగా ఈరోజు పుంగనూరు పులకరించేలా మరి పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్సీలో కల్పించిన హక్కుల పరిరక్ష దినంగా ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది హర్షించదగ్గ విషయం అని చెప్పి బాలమానాడు పక్షాన నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు బాలమానాడు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరైతే రాజ్యాంగ పరంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు రాజ్యాంగ విలువలను కాపాడాలని నేను ఎమ్మెల్యేలను పార్లమెంట్ సభ్యులను కోరుతున్నాను. ఎస్సీ వర్గీకరణ అంశం రాజ్యాంగ వ్యతిరేకమని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 13 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మీరు యొక్క రాజకీయ కక్షలతో దళితులను గిరిజనులను వాళ్ళ మధ్య అంతరంగాలు సృష్టించి తిరిగి మీరు మీ లబ్ధిని పొందాలనే యొక్క విషయాన్ని మర్చిపోయి ఈరోజు ప్రైవేటు రంగంలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ కల్పించాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాల్లో ప్రమోషన్ కల్పించాలని చెప్పి ఈరోజు పుంగనూరు వేదిక ద్వారా మేము మాలమాలను మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాలల్లో నాయకులు నమ్మే పరిస్థితి ఎక్కడ లేదు. ఈ పుంగనూరులో ఏపీ రాష్ట్ర ప్రెసిడెంట్గా నేను పర్యటనకు వచ్చిన సందర్భంగా నేను గమనించింది ఏంటంటే నాయకుల మీద అయితే నమ్మకాలు మాలలకు పోయాయి, కానీ మాలలు జోలికి వస్తే కబడతారని చెప్పేసి ఈ పొంగనూరులో జరిగినటువంటి సభ విస్తరిస్తూ ఉంది. ఎందుచేతనంటే వారి యొక్క నిర్వహించినటువంటి ర్యాలీ కానీ మాలల యొక్క ఐక్యతతో కూర్చున్నటువంటి విధానం కానీ మా జోలికి వస్తే మేమందరం ఏకమవుతామని చెప్పేసి ఒక హెచ్చరిక ఈ ప్రభుత్వానికి తెలియజేసినటువంటి సందర్భం అయితే ఈ పొంగనూరులో పొంగి వచ్చినటువంటి మాలల యొక్క ఉద్దేశంగా నేను భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మా జోలికి వస్తే ఏ ప్రభుత్వమైనా సరే
దాన్ని కూల్చి భూస్థాపితం చేస్తామని చెప్పేసి రాష్ట్ర బాల మహానాడు అధ్యక్షుడిగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. దళితులకు భూమి లేని దళితులకు ఖచ్చితంగా 3 ఎకరాల భూమి ఇవ్వాలని, నిరుద్యోగులకు ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఈ సంక్షేమ పథకాల సంఖ్యను పెంచి బ్యాంక్ లింక్డ్ లోన్స్ని గవర్నమెంట్ ద్వారా మా దళిత సోదరులకు ఇవ్వాలని చెప్పేసి ఇలా 22 అంశాలని మేము ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కోసం నిన్న తీర్మానం చేయడం జరిగింది. ఆ 22 అంశాల మీద రాష్ట్ర బాల మహానాడు, జాతీయ మహానాడు కూడా కలిపి ఉమ్మడిగా 2 రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, పాలలు తోలుకొస్తే కబడతారని చెప్పేసి ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీని హెచ్చరించడానికి పాలలు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రాష్ట్ర బాల మహానాడు తరఫున నేను హెచ్చరిస్తూ ఉన్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని రాష్ట్ర మాజీ లిట్ క్యాప్ చైర్మన్ ఎన్ రెడ్డప్ప, కౌన్సిలర్ మనోహర్లు పిలుపునిచ్చారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవ సందర్భంగా ఆదివారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం అత్యున్నతమైనదని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో నాయకులు మున్స్వామి, జేవి నాగరాజ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. హోటల్ దావత్ రెస్టారెంట్, బృందావన్ రెసిడెన్సీ బిల్డింగ్, తాటిమాకుల పాలెం రోడ్, పుంగలూరు పట్టణంలో గొప్పగా ప్రారంభించబడిన హోటల్ దావత్ ఫ్యామిలీ రెస్టారెంట్. మా మధ్య 25 సంవత్సరాలు అనుభవం గల చెఫ్ నచే నా ఇండియన్, తందూరి, చైనీస్, అరబిక్, జ్యూస్ మరియు ఐస్ క్రీమ్స్ లభించును. హోటల్ దావత్ నందు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ క్యాబిన్స్ లభించును. బర్త్డే పార్టీస్, సెమినార్స్ వంటి చిన్న చిన్న ఫంక్షన్లకు హాలు సౌకర్యం ఉచితం. అపార అనుభవం గల స్టాఫ్, ఆర్డర్లపై ఫ్రీ హోమ్ డెలివరీ, అన్ని ఫంక్షన్లకు క్యాటరింగ్ చేయబడును. విచ్చేయండి, హోటల్ దావత్ ఫ్యామిలీ రెస్టారెంట్, బృందావన్ రెసిడెన్సీ బిల్డింగ్, తాటిమాకుల పాలెం రోడ్, పుంగలూరు. ఫోన్ నెంబర్ 0858151510. తిరిగి వార్తలకు స్వాగతం. ఉద్యోగులు, పట్టణ ప్రజలు కష్టాలను, బాధలను మర్చిపోయి సంతోషంగా జీవనం సాగించాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆనందాల ఆదివారం కార్యక్రమం పుంగనూరులో సందడిగా సాగింది. నాగపాల్యంలో గల లినాడ్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. కమిషనర్ లోకేశ్వర్ వర్మ మాట్లాడుతూ ఆనందాల ఆదివారం ప్రత్యేకత గురించి తెలియజేస్తూ స్వచ్ఛ పుంగనూరుగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అవసరమన్నారు. యోగా, కరాటే విన్యాసాలు ప్రదర్శించారు. నమస్తే. లిట్క్యాప్ మాజీ చైర్మన్ ఎన్ రెడ్డప్ప పాటను ఆలపించారు. పరినవ్వాలి పండగే రావాలి, మా ఇంట కురవాలి పన్నీరు. పాపాజీ నవ్వాలి పండగే రావాలి, మా ఇంట కురవాలి పన్నీరు. పాపాజీ నవ్విన పండగే వచ్చిన, పేదల కన్నుల కన్నీరే, నిరుపేదల కన్నుల కన్నీరే. నిద్దురపో నిద్దురపో ముద్దుల పాప, నిద్దురపో
బాబాజీ నవ్వాలి పండగే రావాలి మా ఇంత కురవాలి పన్నీరు కార్తీక మాసాన ఆకాశ మార్గాన కనువిందు చేసేను జాబిల్లి కార్తీక మాసాన ఆకాశ మార్గాన కనువిందు చేసేను జాబిల్లి ఆషాఢ మాసాన మేఘాల తెరలోన్ అల్లాడిపోయేను జాబిల్లి అల్లాడిపోయేను జాబిల్లి నిద్దురపో ముద్దుల పాప నిద్దురపో పాపాయి నవ్వాలి పండగే రావాలి మా ఇంట కురవాలి పన్నీరు పాపాయి నవ్విన పండగే వచ్చిన పేదల కన్నుల కన్నీరే నిరుపేదల కన్నుల కన్నీరే చూపరా ఒక్క ఒక్క నీటి బట్టు వడిసి పెట్టరా ఒక్క ఒక్క నీటి బట్టు వడిసి పెట్టరా ఇంకుడు గుంతలు తరువి బాట చూపరా ఇంకుడు గుంతలు తరువి బాట చూపరా అప్పుడే ఊరు మారుతుందిరా అప్పుడే ఊరు మారుతుందిరా ఆనందం ఆరోగ్యం అవుతుందిరా ఆరోగ్యం ఆనందం అవుతుందిరా ఆడపడుచు కవమానం ఆరు బయటకెళ్ళడం ఆడపడుచు కవమానం విద్యార్థులు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నాటకాలను వేయడం జరిగింది. డిసెంబర్ 1వ తారీఖు నుంచి
31వ తారీఖు వరకు పట్టణంలో మనం భారతదేశంలో ఉన్నటువంటి 4042 మున్సిపాలిటీలు కార్పొరేషన్లతో పోటీ పడబోతున్నాం. చెత్త పొడి చెత్తగా మార్చి ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం. తడి చెత్త అంటే మీ వంటింట్లో నుంచి వచ్చేటటువంటి ఆకుకూరలు కూరగాయలు తరిగింది కానివ్వండి, మీరు తినగా మిగిలిపోయిన ఆహార పదార్థాలు కానివ్వండి, అప్పటికప్పుడు పాడైపోయి కులిపోయే పదార్థాలు ఏదైనా ఉంటే ఇవన్నీ తడి చెత్త కిందకు వస్తాయి. ఈ తడి చెత్తను మొత్తాన్ని తీసుకెళ్ళి మనం వానపాముల ద్వారా వర్మీ కంపోస్ట్ తయారు చేసి పక్కన రైతులకు ఇచ్చి సేంద్రీయ ఎరువుల ద్వారా మంచి ఆహారాన్ని పండించి ఆ ఆహారం మనకు అందేలా చేసుకొని మన ఆరోగ్యం కాపాడుకునే విధంగా ఉంటుంది. అలాగే పొడి చేత్త అంటే మీ ఇంట్లో దూచినటువంటి తుమ్ము ధూళి ఈ కాగితాలు కానివ్వండి, ప్లాస్టిక్ వ్యర్థాలు కానివ్వండి, ఇనుప వ్యర్థాలు కానివ్వండి, గాజు వ్యర్థాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పొడి చేతి కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా రీసైకిల్ ద్వారా మళ్ళీ రీయూజ్ కోసం ఉపయోగపడే విధంగా పంపడం కోసం జరుగుతుంది. కాబట్టి దయచేసి మనం ఈ తడి పొడి చెత్తను వేరు చేసిద్దాం. మనం 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ స్వచ్ఛ సర్వేక్షన్ 2018 పోటీల్లో మన పొంగనూరు పట్టణాన్ని భారతదేశంలో మొదటి 100 స్థానాల లోపలే తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇందుకు మీ అందరి సహకారం ఉంటుందా? గట్టిగా మీతో పాటు మీ తల్లిదండ్రుల సహకారాన్ని అందిస్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్.
ప్రసంగించి సాంస్కృతిక కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ యొక్క కార్యక్రమానికి గొప్ప కార్యక్రమంగా కూడా ఏర్పాటు చేయబడినటువంటి ఘనత పురపాలక యంత్రాంగ సిబ్బందితో పాటుగా కూడా అదేవిధంగా కమిషనర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ యొక్క పట్టణంలో 5వ పర్యాయం ఏర్పాటు చేయడం మనకు ఎంతో అదృష్టదాయకం అని చెప్పని మీకు అందరికీ తెలియజేయక తప్పదని చెప్పి కూడా మనం చూస్తున్నాం. ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే నిత్యము కూడా యంత్రాంగ సిబ్బంది కానీ మహిళల గృహంలో ఉన్నటువంటి మహిళలు కానీ గృహ యజమానులు కానీ అందులో కూడా ఏదో కార్యక్రమంలో భాగంగా కూడా చేసే భాగంగా కూడా ప్రభుత్వ పరంగా కూడా మరి ఈ యొక్క సంతోషాన్ని వెలుపుచ్చే విధంగా కూడా అందులో భాగస్వాములయ్యి ఎందుకంటే అహర్నిశలు కష్టపడి అహర్నిశలు కూడా కష్టపడి మరి ఎప్పుడూ పనిచేసి యంత్రాంగ సిబ్బంది కానీ సాధారణమైన కుటుంబీకులు కానీ అందరూ కూడా ఎప్పుడూ కష్టం వేయించుకునే పరిస్థితి లేకుండా కూడా సంతోషాన్ని కూడా పంచుకోవాల్సిన అవసరం ఉండాలని చెప్పేటువంటి దృక్పథంతో ప్రభుత్వ పరంగా కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే అటు స్కూలు పిల్లలకు కానీ లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఉత్సాహాన్ని కానీ అనేక విధాలుగా కూడా ఒక ఉత్సాహాన్ని కలిగి
సిబ్బంది లాగా కూడా ఇది ఒక యంత్రం లాగా కష్టించే పనిలో కూడా మనకు సంతోషాన్ని కూడా భాగస్వాములుగా పంచుకోవాల్సిన అవసరం ఉండాలని చెప్పిన దృక్పథంతో ప్రభుత్వ పరంగా కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా కూడా ప్రతి మున్సిపల్ పట్టణంలో కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పి సభాములు మీకు అందరికీ మనం చేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి ఒకటి ఆలోచన చేశాడు, ఎప్పుడూ కూడా కష్టమయించుకోకుండా కూడా సంతోషాన్ని కూడా మనం పంచుకోవాల్సిన అవసరం ఉండాలని చెప్పిన దృక్పథంతో ముఖ్యమంత్రి గారు ఈ విధమైన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే మనం ఈ యొక్క పట్టణంలో ఈ కార్యక్రమంలో భాగంగా కూడా ఈ 5వ కార్యక్రమంలో భాగంగా కూడా ఇప్పటికే 4 కార్యక్రమాలు బాగా జరపడం కూడా జరిగింది. పిల్లలకంటే కూడా చాలా ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే అందులో భాగంగానే మనం నిత్యం చేసుకునే కార్యక్రమాల పట్ల కూడా మరి సంతోషాన్ని వ్యక్తపరిచే భాగంగా కాకుండా కూడా ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమాలు అయితే ప్రభుత్వం అందిస్తూ ఉందో అందించే కార్యక్రమంలో భాగంగా కూడా ఈ 5వ పర్యాయము ఈ కార్యక్రమంలో భాగంగా కూడా ఈరోజు ఒకటే చెప్పేశారు, ఒకటే తెలియజేశారు మన గౌరవ కౌన్సిలర్ మరి కమిషనర్ గారు కూడా అన్న ఈ పర్యాయము మేము ఈ 5వ పర్యాయము ఇందులో భాగంగా కూడా బడి ఇప్పుడే చెప్పారు సోదరులు ఉపాధ్యాయులు బడి పిలుస్తుందని చెప్పి ఒక కార్యక్రమం అని చెప్పారు, పిల్లలందరినీ కూడా బడికి పంపించాలని చెప్పని ఒక ముఖ్య కార్యక్రమం మరి మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ మరి ఈ చిత్తూరు జిల్లాలో కానీ మన పుంగనూరు పట్టణంలో ఏ కార్యక్రమాలు అయితే మనము ప్రజల పట్ల విశ్వాసంతో ముఖ్యమంత్రి గారి ఆదేశంతో అందిస్తున్నామో ఆ కార్యక్రమాలు అన్ని కూడా సజావుగా మరి పోటీ పడే విధంగా కూడా మన మున్సిపల్ పరిధిలో మన మున్సిపల్ గారి కౌన్సిలర్ల అధ్వర్యంలోన మరి పట్టణ మరి కమిషనర్ గారి అధ్వర్యంలోన పోటీ పడే విధంగా కూడా యంత్రాంగం ఏ కార్యక్రమాలు అయితే ప్రజలకు అందిస్తూ ఉందో ఆ కార్యక్రమాలన్నీ కూడా పోటీ పడే విధంగా కూడా మన పట్టణంలో అందుకునే కార్యక్రమాన్ని అదృష్టాన్ని మనం చూసే సౌభాగ్యం మనకు కలిగిందని చెప్పి మనకు అందరికీ మనం చేస్తున్నాం. ఒక స్వచ్ఛ భారత్ కానీ లేదా పరిశుభ్రత కానీ లేకపోతే తాగునీటి కార్యక్రమం కానీ మీరు అందరూ చూస్తున్నారు ఎలక్ట్రానిక్ మీడియాలో రోజువారీగా కూడా రోజువారీ నీళ్లు కార్యక్రమం అందుకోవడము రోజు పరిశుభ్రత చేయడము ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉండాలంటే అప్పటికప్పుడు ఆ కౌన్సిలర్లు కానీ లేకుండా పోతే అక్కడ ఉన్నటువంటి మన ప్రత్యేకంగా మన పట్టణంలో ఉన్నటువంటి కమిషనర్ గారు అప్పటికప్పుడే మరి ఏదైతే ఏ కార్యక్రమం అయితే ఎక్కడ కుంటుపడిందో ఎక్కడ ధైర్యం లేదో పత్రికా మూలకంగా ప్రకటనలో రావచ్చు లేకపోతే రోజువారీ కార్యక్రమంలో కమిషనర్ దృష్టికి తీసుకురావచ్చు. ఆ కార్యక్రమాలు అన్ని కూడా అప్పటికప్పుడే సజావుగా అక్కడికి మరి యుద్ధ ప్రాతిపదిక పైన అక్కడ యంత్రాంగ సిబ్బంది సహకారంతో అన్ని కూడా అక్కడికి వెళ్ళి ఆ యొక్క బాధ్యత రాజ్యంగా కూడా తీర్చుకోవడం కూడా మనం జరుగుతున్నది. హ్యాపీ సండే అనే కార్యక్రమం ద్వారా ప్రతి మనిషి దైనందిన జీవితంలో ఎన్నో టెన్షన్స్ ఎన్నో ఒత్తిళ్లకు లోనై సంతోషాన్ని కోల్పోతూ ఆరోగ్యాన్ని కూడా కోల్పోతుంటారు. అటువంటి తరుణంలో వారంలో చివరి వారం ఆదివారము ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనమందరము ఇక్కడ కలుసుకోవడము ఈ కార్యక్రమం ద్వారా మనకు కలిగే ఆనందము ఎంతో హ్యాపీగా ఉన్నాం. ఈరోజు వీటన్నిటికీ కూడా ముఖ్య కారకులు మన కమిషనర్ గారే. ఇకపోతే రాష్ట్రంలోనే మన పుంగనూరు మున్సిపాలిటీకి ఈ సంవత్సరము 2వ స్థానం దక్కడము మనకెంతో గర్వకారణము. అదే మన జిల్లాలో మన పురపాలక సంఘానికి మొదటి స్థానం లభించింది. వీటన్నిటికీ ఇంత కష్టపడి ఎందుకంటే రాష్ట్రంలో 2వ స్థానము మన పుంగనూరు పురపాలక సంఘానికి రావడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే మన వారు చేస్తున్న ఏ ప్రతి కార్యక్రమంలో ఎత్తుకోండి, శానిటరీ సెక్షన్లో కానీ ఎలక్ట్రికల్ సెక్షన్లో కానీ ఇంజనీరింగ్ సెక్షన్లో కానీ అలాగే ప్రతి ఒక్క పారిశుద్ధ కార్మికులు ఈరోజు మన పట్టణాన్ని తెల్లవారి 4:30 గంటలకే వచ్చి మన పట్టణాన్ని ఎంతో శుభ్రపరిచి మన వారి ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న శానిటరీ సెక్షన్లో పనిచేస్తున్న కార్మిక దేవ్ అలాగే అన్ని శాఖల అధికారులకు వారి సిబ్బందికి ఈ సందర్భంగా మన పట్టణ ప్రజల తరఫున మా చైర్పర్సన్ గారి తరఫున మా కౌన్సిల్ తరఫున వారికి శిరస్సు వచ్చి వందనాలు తెలియజేస్తున్నాము. ఇక ఈ కార్యక్రమాలన్నీ కూడా పుంగనూరు ఇంత ముందుకు రావాలంటే మన వెనకుండి ప్ర
ప్రతి కార్యక్రమానికి పుగనూరులో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకి మన ప్రియతమ నాయకులు, మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు, మన ప్రియతమ యువ నాయకులు, మన ఎంపీ మిథున్ రెడ్డి గారి సూచనలు, సలహాలు, వారి ఆదేశాల మేరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యేదానికి కారణమని తెలియజేస్తున్నాము. అలాగే కూడా మన అధికార పార్టీ నాయకులు, మన కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి మన అన్నగారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడము మాకంతా కూడా సంతోషంగా ఉన్నది. కాబట్టి అనంతరం అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు విద్యార్థులతో కలిసి సందడి చేశారు. ఉల్లాసంగా ఉత్సాహంగా పుంగనూరులో జరిగిన ఆనందాల ఆదివారం పాల్గొన్న నియోజకవర్గ తేదప బాధ్యుడు వెంకటరమణరాజు. ఎస్సీ వర్గీకరణ చేస్తే కోర్టు ధిక్కరమే, మాల మహానాడు సభలో జాతీయ నాయకుడు. భారత రాజ్యాంగ నిర్మాత ఆశయాలను నెరవేరుద్దాం, రాష్ట్ర మాజీ లిక్కాప్ చైర్మన్ ఎన్ రెడ్డప్ప. తిరిగి కేసీటీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.